బిగ్ బాస్ 7లో అప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోయాయి. వచ్చిన రెండో రోజే నామినేషన్ మొదలుపెట్టేసరికి ఇంట్లో ఉన్న 14 మంది ఒకరిపై ఒకటి కౌంటర్స్ వేసుకున్నారు. వాళ్లకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి ఒక్కో వ్యక్తి తలో ఇద్దరిని నామినేట్ చేశారు. ప్రస్తుతం 8 సభ్యులపై నామినేషన్ కత్తి వేలాడుతుంది. అయితే ఈ వారం హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఓ లేడీ కంటెస్టెంట్ తెలుస్తుంది. నాగార్జున హోస్ట్గా బిగ్ బాస్ కొత్త సీజన్ షురూ అయిపోయింది. తొలి రోజు అందరూ హ్యాపీగా కలిసిపోయారు, మాట్లాడుకున్నారు. ఇక నామినేషన్ టాపిక్స్ వచ్చేసరికి వాళ్ళపై వీళ్ళపై వాళ్ళు చాడీలు చెప్పుకున్నారు. మొత్తంగా శోభా శెట్టి, రతిక, ప్రిన్స్, ప్రశాంత్, కిరణ్, గౌతమ్, షకీల, దామిని నామినేషన్లో ఉన్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించారు. అయితే వీళ్ళ తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఎవరా అని ఇప్పటికే ప్రిడిక్షన్ మొదలైపోయాయి. మరోవైపు నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసేందుకు ఓటింగ్ కూడా జోరుగా సాగుతుంది. అయితే లిస్టులో ఉన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా శోభా శెట్టి, రతిక, గౌతమ్, షకీల, ప్రిన్స్, దామిని ఉన్నారు. ఇక చివరి స్థానంలో కిరణ్ రాథోడ్ ఉన్నారు. కిరణ్కి భాష సమస్య కావడంతో అందరిలోనూ ఈమె ఎక్కువ కలవలేకపోతున్నారు. మరి ఈ వీకెండ్లో కిరణ్ ఎలిమినేట్ అవుతుందా, ఇంకెవరైనా బయటకు వెళ్ళిపోతారా అనేది చూడాలి.